सर्वदेवता पार्वती समेत दुब्बराजेश्वर स्वामी देवताभ्यो नमः नमस्कारान् सर्वयामि शिवेश्वर मनोमोदंज श्री महा नमस्ते दुब्बराजेश्वर स्वामी देवताभ्यो नमः नमस्कारान् सर्वे एकादश अंतितो शुभवासर भूमवासर शुभ नक्षत्र शुभ करण एवं गणशिष्टायां शुभद यजमान यजमानस्यायां श्रीमान शुभद नाना गोत्रोद्भवस्यायां नाना नामदेवस्यायां सह कुटुंबान आयुरान कृष्णा बुद्धिद्वारेण क्षेम स्थैर्य धैर्य हृदय वीर्य अभय आयुः शिवमेस्तु सदाशिव हरनम पार्वती सदाशंकर भगवान మండలి ప్రమాణ స్వీకారం చేసిన మన శాసనసభ్యులు అలాగే గ్రామ సర్పంచ్ గారు పోచంపేట గ్రామ సర్పంచ్ గారు సరణబు సర్పంచ్ గారు ఈరోజు శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉపమహోత్సవాలు పురస్కరించుకొని అలాగే దేవాలయ అభివృద్ధికై ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. రెనోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
మనం పెమట్ల విని సారంగూరు మండలం జీవితాల డిస్ట్రిక్ట్ రెనోవేషన్ కంపెనీ నిర్ణయించడం జరిగినది. 11 మంది సభ్యుల చేత ఈ రెనోవేషన్ కంపెనీ నిర్ణయించడం జరిగింది. పొలిపాక లక్ష్మీరాజు పొంగరి జయశ్రీ గారు విద్యాల మధుకర్ రావు గారు చోడేడి శేఖర్ గారు అగ్రపల్లి శ్రీనివాస్ గారు కస్తూరి రాకేష్ కుమార్ గారు పొంగరి జయశ్రీ గారు అత్తినేని నరేష్ గారు విద్యాల మధుకర్ రావు గారు కుమార్
దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇచ్చేసినటువంటి మన పెద్దలు దైతల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఎంపీపీ సోదరు చిన్నక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరి ముందు ఉన్నటువంటి ఈ కమిటీ ఈ జాతర ఉత్సవాలను మంచి వైభవంగా జరిపేందుకు కమిటీ సభ్యులందరూ అందుబాటులో ఉండి ఈ దుబ్బరాజన జాతరను విజయవంతం చేయాలని ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తాను. సభ్యులకు మన ఇదానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన అందరం కూడా ముందుకెళ్ళి మనం విజయవంతం చేసుకోవాలని ప్రమాణ స్వీకారం చేయించిన ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా కరెక్టర్ ఎంపీటీసి మనోహర్ రెడ్డి గారికి గ్రామ సర్పంచ్ గారికి పోల్చబడి చాలా ముఖ్యంగా ఈ నూతన కమిటీలో ఎవరైతే ఈనాడు నియమించబడ్డారో ప్రభుత్వం ద్వారా కులిపాక లక్ష్మీరాజన్ గారికి అదేవిధంగా సోదరి కవిత గారికి సోదరి జయశ్రీ గారికి నరేష్ గారికి మధుకర్రావు గారికి శేఖర్ గారికి గోపాల్ కిషన్ సార్కు జగన్ గారికి రమేష్ గారికి శ్రీనివాస్ గారికి రాకేష్ గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ మన జైత్యాల నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇప్పుడు చాలా భక్తులు అసలు చెప్పలేనంత మంది భక్తులు కొన్ని వేలలో 3 నుంచి 4 రోజులు ఇక్కడ రావడం జరుగుతూ ఉంటాయి శివరాత్రి సందర్భంలో. ఆ తర్వాత కూడా ఆ దుబ్బరాజేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వారి కృప కటాక్షాల కోసం ఎంతోమంది నిత్యం వచ్చి ఆ దేవుని దర్శించుకొని ముక్తిని పొందుతూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఆ భగవంతుని శక్తి వల్ల ఈనాడు ఈ ఆలయం ఇంత గొప్పగా అభివృద్ధి అయింది. ఇంకా కూడా చాలా కావాల్సింది మనందరూ తెలుసు. అదేవిధంగా మరి వచ్చే ఇప్పుడు రాబోయే ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి మనందరూ తెలుసు. మరి వీటి సందర్భంలో అధికార యంత్రాంగం ఇప్పటికే సమాయత్తమైంది. దాంట్లో భాగంగా మన ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు సిఏ గారు ఆర్టీసీ కోసం డిపో మేనేజర్ గారు మరి అదేవిధంగా గతంలో తహసీల్దార్ గా పనిచేసిన సీనియర్ తహసీల్దార్ నవీన్ గారిని కూడా నోడల్ ఆఫీసర్గా ఇక్కడ నియమించినట్టు వీళ్ళందరినీ కూడా నోడల్ ఆఫీసర్ చేశారు. పేపర్లు ప్రింట్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఫైర్ హెల్త్ ఎలక్ట్రిసిటీ ఇవన్నిటి కూడా ప్రతి దానికి కూడా మరి ప్రభుత్వ పరంగా చాలా క్లియర్గా జవహర్లాల్ నాయక్ గారు ఎలక్ట్రిసిటీ అని హెల్త్ విషయంలో జైపాల్ రెడ్డి గారు మరి శ్రీధర్ గారు ఈ రకంగా అందరిని కూడా కోఆర్డినేట్ అధికారం చేయడం జరిగింది. మరి వారందరితోటి సమన్వయపరచుకుంటూ వారికి మనం ఇచ్చే గౌరవాన్ని ఇచ్చుకుంటూ మనం ఈ ఉత్సవాలు మంచిగా ప్రశాంతంగా ఎప్పుడు జరిగినట్టే ఇంకా అంతకంటే ఎందుకంటే ఈరోజు గుడి అన్నప్పుడు మన ప్రాంతం వాళ్ళే కాకుండా వివిధ ప్రాంతాల వాళ్ళు భగవంత బంధువులు ముఖ్యంగా హిందూ ధర్మం పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఓం నమ శివాయ అని ప్రార్థించే వాళ్ళందరూ కూడా మరి శివరాత్రి సందర్భంలో ఆ తర్వాత జరిగే ఉత్సవము రథయాత్ర వ్రతము కళ్యాణము ఇన్ని కార్యక్రమాలకు వస్తుంటారు. ఈ సందర్భంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా కోరుతున్నా. దీంట్లో ముఖ్యంగా గుర్తించాలి ఇది ఆర్డర్లో రెనోవేషన్ కంపెనీ అండ్ అభివృద్ధి కంపెనీ ప్లస్ 3 మంత్స్ కలిసింది. మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా మాట ఇస్తా ఉన్నా. మీ అందరు కూడా తప్పకుండా మళ్ళీ నేను మంత్రి గారితో మాట్లాడి వచ్చేటప్పుడు కూడా మీ కమిటీ ఉండేలాగా ఎక్స్టెన్షన్ చేయిస్తాను. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఇప్పుడు ఏం చేయలేదు. మనం ఒక ఏడాది కడతా టైం ఉంటే మనకు కొంత పని దీన్ని అభివృద్ధి చేయడానికి మీరు కూడా నేను పూర్తి సహకరిస్తా. ఎందుకంటే అక్కడ చాలా చురుకైన ఆఫీసర్ ఉన్నాడు ఇంద్రకాంత్ రెడ్డి గారు ఆఫీస్లో సందీప్ రెడ్డి అని మీరు కూడా కొంత ఒక అడుగు ముందడుగేసి అక్కడికి వెళ్తే డెఫినెట్గా మీకు పనులు జరుగుతాయి. అదేవిధంగా కృష్ణవేణి మేడం గారు కూడా చాలా టైం ఇస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు
చాలా అసల్ కమిషనర్ గారు కమిషనర్ గారు అంటే చాలా బిజీ ఉంటారు కృష్ణవీర్ మేడం గారు కూడా చాలా టైం ఇస్తున్నారు ఎక్స్పెక్ట్ చేసి సో వారిద్దరు సహకారం తీసుకొని తప్పకుండా ఈ ఉత్సవం తర్వాత దీని అభివృద్ధి విషయంలో ఏదైతే డబ్బుల్ శాంక్షన్ చేసినా వాటి టెండర్ల విషయంలో మనం ప్రత్యేకమైన దృష్టి పెడదామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈనాడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ స్థానిక ప్రముఖులందరికీ ఈనాడు నియమించబడ్డ కమిటీ మెంబర్లకు హాజరైన భగవద్వంతులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ దగ్గర 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 ఓకే